హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజు ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ మామిడికాయ తురుము మెంతి పిండితో నిల్వ పచ్చడి. కావలసినవి: పచ్చి మామిడికాయలు, కారం, కల్లుప్పు, వేరుశనగ ఆయిల్, వెల్లుల్లి రెబ్బలు, మెంతులు. ముందుగా మామిడికాయలు శుభ్రంగా కడిగి పైన ఉండే చెక్కును ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క మామిడికాయ తీసుకుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని మామిడికాయల్ని సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత ఎండలో 5 లేదా 6 గంటల వరకు ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టి మెంతులు వేయించుకోవాలి. మెంతులు చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి గిన్నె తీసుకుని కల్లుప్పుని మిక్సీ పట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. అలాగే మెంతిపిండి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని మెంతులు వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఎండబెట్టుకున్న మామిడికాయ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక జాడీలోకి లేదా ఒక డబ్బాలోకి భద్రపరచుకోవాలి. మామిడికాయ తురుము, మెంతి పిండి, నిల్వ పచ్చడి రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.